రెండవ కరోనా పాజిటివ్ కేసు నమోదు పట్టణంలోని ఓ మెడికల్ షాప్ యజమానికి పాజిటివ్ గా నిర్ధారణ పాత బస్ స్టాండ్ తదితర ప్రాంతాల్లో హైపో స్ప్రేయింగ్ జమ్మలమడుగు పట్టణంలో రెండవ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది శనివారం పట్టణంలోని మెడికల్ షాప్ యజమానులకు కరోనా టెస్టింగ్ చేయడం జరిగింది సోమవారం వచ్చిన రిజల్ట్స్ లో భాగంగా ఓ మెడికల్ షాప్ యజమానికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది వెంటనే జమ్మలమడుగు పోలీస్ మున్సిపల్ వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు మున్సిపల్ శాఖ వారు పాత బస్ స్టాండ్ తదితర ప్రాంతాల్లో హైపోను స్ప్రేయింగ్ చేశారు ఆ తదనంతరం పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ప్రొద్దుటూరు క్వారంటైన్స్ కు తరలించారు పట్టణంలో మొదటి పాజిటివ్ కేసు పూణే నుండి వచ్చిన ఓ మహిళది కాగా రెండో పాజిటివ్ కేసు ఓ మెడికల్ షాప్ యజమానిది ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని చేతులను సోపుతో శుభ్రంగా కడుక్కోవడంతో పాటు సామాజిక దూరం పాటించాలని అన్నారు లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.